రాష్ట్రంలో ఉన్న నిరుపేదలను గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారికి ఆర్థిక భరోసా కల్పించాలని విజయనగరం జిల్లా సాలూరు యూటిఎఫ్ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ విజయగౌరి అన్నారు. మండలంలోని జిల్లెడవలస పంచాయతీ పరిధిలో గల 5 గ్రామాల గిరిజనులకు సాలూరు యూటిఎఫ్ శాఖ ప్రతినిధులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయగౌరి విలేకరులతో మాట్లాడారు. గత 26 రోజులుగా లాక్డౌన్ కారణంగా నిరుపేదలు కూలీ పనులకు వెళ్ళలేక చేతిలో చిల్లి గవ్వలేక అవస్థలు పడుతున్నారన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలపై ఉండగా కనీసం మాస్కులు అందించలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని మండిపడ్డారు. ఒక్కో కుటుంబానికి రేషన్ 1000 రూపాయలు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే అది ఏమాత్రమని ప్రశ్నించారు. డబ్బులు వెచ్చించి మాస్కులు కొనుక్కొని పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది, కానీ గిరిజన ప్రాంతాలు మారుమూల గ్రామాల్లో ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. కనుక ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా భావిస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని కోట్ల విలువ చేసేటటువంటి సహాయార్థాన్ని రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులు ఎక్కువ మంది వితరణ అనేటటువంటిది చేశారు. మరి ఆ డబ్బులతో గ్రామీణ పేద ప్రధానీకానికి గిరిజన ప్రధానీకానికి మురికివాడల్లో నిత్యావసర వస్తువుల్ని కొనుగోలు చేసి అందరికీ సరఫరా చేయడం అనేటటువంటిది చేస్తున్నాం. ఇప్పటికే చాలా ఎక్కువ నిధులని ఉపాధ్యాయ లోకం చాలా సహకరించడం అనేటటువంటిది చేస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు సాలూరు ప్రాంతంలోనే 1 లక్ష రూపాయలతో మరి ఉపాధ్యాయులు 2-3 రోజుల్లోనే స్పందించి 1 లక్ష రూపాయలని సమీకరించి 1 లక్ష రూపాయలతో ఈ కార్యక్రమం. సాలూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సాలూరు మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లెడవలస పంచాయతీ ప్రాంతంలో మరి 5 గ్రామాల్లో వచ్చినటువంటి ఈ అంతమంది ప్రజలకు కూడా అన్ని కుటుంబాలకి మరి యూటిఎఫ్ తరఫున వారికి రేషన్ అనేది అందించడం జరిగింది. వారికి నిత్యావసర వస్తువులని ఈరోజు మరి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందించడం జరిగింది. మరి ఉపాధ్యాయులు పెద్ద మనసుతో వారు ఇచ్చినటువంటి విరాళాలతో ఈరోజు మరి యూటిఎఫ్ సంఘంగా మేము వచ్చి పేద ప్రజలకు మరి అత్యంత నిరుపేదలు వీళ్ళంతా ఈ నిరుపేదలు ఈరోజు పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి దానికి మా ఉపాధ్యాయులందరి తరఫున మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.